సర్వాంతరవ్యామి దేవుని స్వరము. రాజాని భవనములో రేయింబవులు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగులు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయింబగులు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగులు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా బలమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రే నీకే నయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రే నీకే నయ్యా రాజాని భవనములో రేయింబగులు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగులు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహీం ఆరాధన నీకే. నా యొక్క నేతే యెహోవా సేదేను ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహీం ఆరాధన నీకే. నా యొక్క నేతే యెహోవా సిధేను ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రే నీకే నయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రే నీకే నయ్యా రాజాని భవనములో రేయింబగులు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబగులు వేచియుందును. ఈ దినమున మన అంశము మహోన్నతుని రెక్కల క్రింద. కీర్తనలు 91. మహోన్నతిని చాట నివసించువాడే సర్వశక్తి నిన్ను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గుర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునయ్యున్నది. రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ వెగురు బాణమునకైనను
చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడచే రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుతుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుని దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు. ఈ కీర్తనలో మోషే రచించినట్లుగా మనం చూస్తున్నాం. మోషే సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో కూడా నివసించినట్లుగా మనం చూస్తున్నాం. మోషే దేవునితో, దేవుడు మోషేతో ఒకరితో ఒకరు, స్నేహితుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతోనూ, మోషే దేవునితో మాట్లాడినట్లుగా మోషే అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ద మోస్ట్ హై గాడ్, ఎవరైతే దేవుని చాటున నివసిస్తారో వారు సర్వశక్తుని నీడలో విశ్రమిస్తారు. విశ్రాంతిని గురించి బైబిల్లో రెస్టోరేషన్ అనగా 23వ కీర్తనలో మనం చూస్తాం, ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని దావీదు 23వ కీర్తనలో వర్ణించాడు. యేసుక్రీస్తు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాల్లో ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును, ఏలయనగా నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవని ఆ వాక్యములో ఆయన చెప్పి ఉన్నాడు. కనుక మానవునికి దొరికే విశ్రాంతి స్థలము ఎక్కడా అని మనం చూసినప్పుడు సర్వోన్నతుడైన దేవుని రెక్కల క్రింద, సర్వోన్నతుడైన దేవుని నివాసములో వారికి విశ్రాంతి దొరుకునని ఈ 91వ కీర్తన వర్ణిస్తూ ఉన్నది. ఈ 91వ కీర్తన కీర్తన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనదిగా మనము ఎంచవచ్చును. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము. రిఫ్యూజ్ అనగా ఆశ్రయము. నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ ఆధ్వర్యములో దేవుని ద్వారా చెప్పబడింది ఏంటంటే, నీవు 6 ఆశ్రయపురాలను నిర్మించాలి. అవి యోర్దానుకు అవతల 3, యోర్దానుకు ఈవల 3. ఈ ఆశ్రయపురాలు దేనికి అంటే, తప్పు చేసినటువంటి ఒక మానవుడికి, దోషి అయిన మానవునికి, ఆపదలో చిక్కుకున్న మనుష్యునికి ఈ ఆశ్రయము. ఆశ్రయం అనేది గ్రేస్ లేదా గ్రీకులో క్యారస్, కృప అని కూడా మనము పోల్చవచ్చును. ఎందుకనగా ఒక వాడ సముద్రములో ఉన్నప్పుడు
అది ఏదైనా ఒక తుఫాన్లో చిక్కుకొని ఉంటే దాన్ని సంరక్షించడానికి హార్బర్ అనే ఒక ప్లేస్ ఉంది. అంటే ఈ హార్బర్లోనికి ఆ ఓడ వెళ్ళినప్పుడు అది ఈ తుఫానుకు గురి కాకుండా సురక్షితముగా ఉంటుంది. ఈ ఆశ్రయము అనే మాట దారిని కూడా మరి వర్తింపజేయుచున్నది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మనము ఈ మానవ లోకములో సంచరించుచుండగా ఈ మానవ లోకం ఎలాంటిదంటే ఒక అరణ్యము లాంటిది. ఈ అరణ్యములో మృగాలుంటాయి, లేళ్ళుంటాయి, జింకలుంటాయి, సాధు జంతువులు ఉంటాయి. వీటిని వేటాడడానికి ఒకదాన్ని ఒకటి ఆహారముగా ఎంచుకొని చిన్నదాన్ని పెద్దది వేటాడుతుంటుంది. అలాగే బలహీనమైనటువంటి ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని అపవాది నిత్యము వేటాడుతూ ఉంటాడు. అందుకనే పౌలు చెప్తున్నాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యద్ద నుండి పారిపోను. మీరు అపవాది తంత్రములు ఎరిగిన వారయునుడి, అపవాదికి చోటియకుడి. మీరు ప్రభువు మిమ్మల్ని రక్షించే వరకు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద ధీర మనసుకునేటువంటి పేతురు సెలవిస్తున్నాడు. అపవాది ఎవరు మింగుదునా అని వాడు గర్జించు సింహం వలె వెదగుచు తిరుగుచున్నాడని మొదటి పేతురు 5:6 వ్రాయబడింది. కాబట్టి ఈ అపవాది అనేవాడు వేటగాడు. వీడు బలహీనులైన మనుషుల్ని వెతుకుతూ వేటాడుతూ తిరుగుతుంటాడు. ఆ వేటగాని చేతిలో నుండి నీవు విడిపించబడాలంటే నీవు మహోన్నతుని రెక్కల క్రిందికి రావాలి. ఆయన రెక్కల కింద ఉన్నటువంటి ఆశ్రయములోనికి నీవు చేర్చబడాలి. అప్పుడు నీవు వేటకాని ఊరిలో నుండి నీవు విడిపించబడతావు. నాశనకరమైన తెగులు రాకుండా నువ్వు రక్షించబడతావు. నిర్గమాకాండము 15:26 లేఖనములో వ్రాయబడింది ఏమిటంటే, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడను అనుసరించి నడుచుకునే యెడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన వ్యాధులలో దేనిని మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. యెహోవా రాఫా అనే మాటకు ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుంది. ఏ తెగులు రాకుండా నువ్వు తప్పించబడతావు. ఐగుప్తు దేశంలో 10 దేవుడు వారికి పంపించినాడు. కప్పలు పంపించినాడు, మిడతలను పంపించినాడు, అదేవిధముగా వడగళ్ళను కురిపించినాడు, జోరీగులను పంపించినాడు, దద్దురులను కలుగజేసినాడు, నీళ్లను రక్తముగా మార్చినాడు, చీకటిని కమ్మజేసినాడు. ఈ విధముగా ఎన్నో తెగుళ్ళు వారికి కలుగజేసినాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నది, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలు ఎంత ఉన్నతమైనవంటే ఆయన బాహువులు చాలా విశాలమైనవి. యెషయా గ్రంథములో దేవుని వాక్యం చెప్తుంది, రక్షింప నేరకడునట్లుగా యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకడునట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆయన మిమ్మలను పచ్చి తన భుజముల మీద మోసుకొని వెళ్ళినట్లుగా ఆయన నిన్ను మోసుకొని వచ్చెను. యెషూరును భయపడకము, ఆయన నిన్ను మోసుకొని వచ్చాడు. నీకు కొండ తేరును తినిపించాడు, మేకపాల మజ్జగను జుంటు త్రేరును నీకు ఆయన ఇచ్చాడు, గోధుమ మెరికెల సారమును నీకిచ్చాడు. నీవు వాటిని తిని త్రాగి క్రొవ్వినవాడవై బలిసి మందుడవై నా మీద తిరగబడితివి అని యెషూరును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు.
యెహోవా వంతు ఆయన జనమే, యాకోబే ఆయన స్వాస్థ్య భాగము అని ద్వితీయోపదేశ కాండము 32:8 వ్రాయబడింది. కాబట్టి ఆయన నిన్ను మోసుకొని వస్తున్నాడు. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. ఆయన సత్యము, ట్రూత్ అనగా సత్యము. 119:9 ఎంట్రన్స్ ఆఫ్ ద హిస్ వర్డ్ ఈజ్ ద ట్రూత్. ఆయన మాటల ప్రారంభము సత్యము. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది, షీల్డ్ అండ్ స్పియర్డ్. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది అనగా శత్రువుల నుండి వచ్చే ఎటువంటి ఆయుధములను దేవుని వాక్యము ఎదుర్కొనగలదు. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయగల సత్తా దేవుని వాక్యమునకున్నదే. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. ద ఫియర్ మే కమ్ ఇన్ ద నైట్. రాత్రివేళ కలిగే భయము. ద యారో షల్ బి ఫ్లై ఇన్ ద డే. పగటి వేళ ఎగిరే బాణము. ద ప్లేగ్ వాస్ మూవ్ ఇన్ టు ద డార్క్నెస్. చీకటిలో సంచరించే తెగులు. నీవు ఏ రోగమునకు భయపడకుండా ఉంటావు. నీ చుట్టూ దేవుని దూతలు కావలిగా ఉంటాయి. నీ చుట్టూ అవి కావలిగా ఉండి నిన్ను సంరక్షిస్తూ ఉంటాయి. దేవుని రెక్కలు, నీవు ఎప్పుడైతే దేవుని రెక్కల క్రిందికి వచ్చావో, ఎప్పుడైతే ఆయన ఆస్తమునకు నువ్వు వచ్చావో, అప్పుడు దేవుని దూతలు నీకు కావలిగా ఉంటున్నారు. 6వచనంలో మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. 1,000s may fall at your side, 10,000s may fall at your right side. There is no danger even unto you. నీకు అపాయమేమీ రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకునే ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ మాట ఎవరు వాడారు? యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు అరణ్యములోనికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే మరి ఎలాంటి చుట్టం అంటే ఆయన పిలువని చుట్టముగా వచ్చాడు. వచ్చి ఆయనతో ఏమన్నాడంటే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని భుజించమన్నాడు. అప్పుడు యేసయ్య వానితో ఏం చెప్పాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని చెప్పినాడు. ఇంకా అపవాది ఏం చెప్పినాడంటే, యెరూషలేము చూడు, యెరూషలేము వైభవం అంతా నీకు ఇస్తాను. నువ్వొక్కసారి నా పాదములకు సాగిలపడి నమస్కరించినట్లయితే ఇదంతా నీకు స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పినాడు. అందుకు ఏసేమన్నాడంటే, సాతానా, నీ దేవునికి మాత్రమే మ్రొక్కి ఆయనకు మాత్రమే సాగిలపడాలని వ్రాయబడి ఉన్నదని చెప్పినాడు. ఇంకా చివరిగా అపవాదం ఏం చేసినాడు, ఆయనను ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళినాడు. ఇక్కడ నుండి నీవు క్రిందికి దుముకుము. దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని ఈ 91వ కీర్తనలో ఉన్న ఈ 11వ వచనాన్ని అతడు వినియోగించినాడు. అందుకు యేసయ్య అతనితో ఏం చెప్పినాడు, వానితో,
సాతానా నీ దేవుణ్ణి శోధించవద్దు. అంతట అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నిజమే, ఆయన మన చుట్టూ తన దూతల్ని కావలిగా ఉంచుచున్నాడు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దూతలు చేసిన కొన్ని అద్భుతాలను గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. మేషాకు, శత్రకు, అభెద్నెగో అను వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు రాజు మూడవ దినమున కొందరు సేవకులను పిలిచి, మనము 3 దినముల క్రిందట 3 మనుష్యులను అగ్నిగుండంలో వేసినాము కదా, మీరు ఒకసారి వెళ్ళి చూచిరండి అని తన సేవకులను పంపించినాడు. వారు వెళ్ళి చూసి వచ్చి రాజుగారితో ఏం చెప్తున్నారంటే, రాజా, 3 దినముల క్రిందట మనం పట్టుకొని 3 మనుషులను అగ్నిగుండంలో వేసినాము కదా, ఇప్పుడు 4వ వ్యక్తి ఒకడు వారితో కూడా సంచరించుచున్నాడు. అతని రూపము దేవదూతల రూపమును పోలి ఉన్నది అని వారు రాజుకు ఉత్తరం ఇచ్చినారు. అప్పుడు రాజు బయలుదేరి వచ్చి అంటున్నాడు, ఆ అగ్నిగుండం యొక్క తలుపులు తెరిచినాడు, తెరిచి అంటున్నాడు, మేషాకు, శద్రకు, అభెద్నెగో అనువారులారా, సర్వోన్నతుడైన దేవుని దాసులారా, మీరు క్షేమముగా ఉన్నారా, మీరు వెలుపలికి రండి అని వారిని ఆహ్వానించినాడు. అగ్నిజ్వాలలు వారికి పూలహారతులయ్యాయి, వారి కంఠాలను ధరించాయి, వారి యొక్క అగ్ని వాసన వారిని ముట్టలేదు, వారి వస్త్రములు కాలిపోలేదు, వారి వెంట్రుకలలో కమలలేదు, వారు సురక్షితముగా, క్షేమముగా ఆ అగ్నిగుండములో నుండి బయటికి వచ్చినారు. ఇక్కడ వారు దేని చేత కాపాడబడినారు? ఎప్పుడైతే వారు అగ్నిగుండములోనికి విసిరివేయబడినారో, దేవుడు ఆ అగ్ని యొక్క ప్రభావమును మార్చివేసినాడు. ఆ అగ్నిగుండములోనికి ముందుగానే తన దూతను పంపించినాడు. దూత అగ్నిగుండములో ముందుగా వెళ్ళి అగ్ని యొక్క ప్రభావమును మార్చివేసినాడు. అగ్ని జ్వాలలు వీరికి ఏమయ్యాయంటే పూల పాన్పులయ్యాయి, వారికి చల్లని ప్రదేశం అయిపోయింది, మంచు ప్రదేశంగా మారింది. దేవుని బిడలను అగ్ని జ్వాలలు ఏమాత్రము అవి హాని చేయలేవు. అందుకని యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో దేవుని వాక్యం మాట్లాడుతున్నది, యాకోబు నీవు నా సేవకుడవు, ఇశ్రాయేలు నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు జలముల లోబడి నడిచినప్పుడు అవి నిన్ను ముంచలేవు, నీవు అగ్నిలోబడి దాటునప్పుడు అవి నిన్ను కాల్చలేవు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ఏమి హాని చేయలేవు అని చెప్తున్నాడు. ఇంకా దేవదూతలు ఏం చేసినారు? పాత నిబంధన గ్రంథంలో దానియేలు అని ఒక యవనస్తుడిని పట్టుకొని సింహపు బోనులో వేసినారు. సింహముల బోను అంటే అక్కడ కొన్ని సింహాలే ఉన్నాయి, అవి చాలా ఆకలితో ఉన్నాయి. ఈ దానియేలును ఆ సింహాల బోనులోనికి వేసి రాయిని వేసినారు. అందరూ అనుకున్నారు, దానియేలు ఆ గుహ అడుగుకు వెళ్ళక మునిపే సింహములు అతన్ని నమిలిపారేస్తాయనుకున్నారు. దానియేలు ఆ గుహ అడుగుకు వెళ్ళాడు, సింహములు మౌనముగా కూర్చున్నాయి. ఏం జరిగింది ఆ సింహపు బోనులు అంటే, దానియేలు ఆ గుహ అడుగుకు వెళ్ళక మునిపే దేవుడు ఆ సింహముల గుహలోనికి తన దేవదూతను పంపించినాడు. ఆ దేవదూత ఎప్పుడైతే ఆ సింహముల గుహలోనికి వెళ్ళిందో సింహముల నోళ్లను అది మూసివేసింది. దానియేలు ఆ సింహముల గుహలోనికి వెళ్ళినప్పుడు సింహములు ఏమాత్రం అతని ఏ హాని చేయలేకపోయాయి.
ఆ రాత్రి అంతా కూడా రాజుకు నిద్ర పట్టలేదు. తెల్లవారి సింహముల గుహ దగ్గరికి వచ్చాడు. ఆ రాయి తప్పించండి అని చెప్పాడు. సేవకులు రాయి తొలగించినారు. అప్పుడు రాజు కేకలు వేస్తున్నాడు, దేవుని సేవకుడవైన దానియేలు నీవు క్షేమముగా ఉన్నావా అని కేక వేస్తున్నాడు. అప్పుడు దానియేలు అంటున్నాడు, రాజా నేను నీ దృష్టికి నేరము చేసిన వాడను కాదు కదా, నేను క్షేమముగానే ఉన్నాను, రాజు చిరంజీవి ఎగునుగాక అని పిలుస్తున్నాడు. అప్పుడు రాజు దానియేలును బయటికి రమ్మని పిలిపించి, ఎవరైతే అతని మీద నేరములు మోపినారో వారిని పట్టుకొని ఆ సింహముల గుహలోనికి విసిరినప్పుడు వారు ఆ గుహ అడుగుకు చేరక మునిపే సింహములు వారిని ఎముకలతో సహా తుత్తునీలుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. దానియేలు సింహము బోనులో ఉన్నప్పుడు, సింహముల గుహలో ఉన్నప్పుడు దేవదూతలు అతని దగ్గరికి పంపించబడ్డారు. ఇంకా దేవదూతలు ఎక్కడికి వెళ్ళి ఎవరిని సంరక్షించారని మనము చూసినప్పుడు, శారయి దాసి అయిన హాగరు అరణ్యములో పారిపోతున్నది, ఆమె బెయిర్షెబ అరణ్యము నుండి పారిపోతున్నది. బెయిర్ లహాయి రోజున దేవదూత ఆమెను కనుగొని ఇలాగంటున్నది, శారయి దాసి అయిన హాగరు నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని చెప్పినప్పుడు, నేను నా యజమానుదారాల నొద్ద నుండి పారిపోవచ్చున్నానని చెప్పింది. భయపడకము, ఇదిగో ఇక్కడ నీటి బుగ్గ ఉన్నది, ఈ నీళ్లు నీవు నీ కుమారుడు తాగమని చెప్పి అక్కడ ఒక నీటి బుగ్గను ఆమె కొరకు, ఆమె కుమారుని కొరకు ఆ దేవదూత ఇచ్చి ఉన్నది. అందుకని హాగరు అరణ్యములో ఒక మాట చెప్పింది. ఆ స్థలానికి ఆమె ఏమని పేరు పెట్టిందంటే, చూచుచున్న దేవుడవు నీవే. కాబట్టి దేవదూతలు ఈ విధంగా తన ప్రజల్ని రక్షిస్తారు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. 91వ కీర్తనలో నుండి మహోన్నతుని రెక్కల క్రింద అనే అంశాన్ని గురించి ఇంతవరకు మేము నీ లేఖనాలను ధ్యానించాం. ప్రార్థనా ఛానల్ వారిని దీవించండి, వారి ప్రయాసను దీవించండి. ఈ టీవీ పరిచర్ను దీవించి ఆంధ్రదేశం నలుమూలల దీన్ని విస్తరింపజేయండి. వినిచున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి రుగ్మతలను నజరేడైన యేసు నామములో లయము చేస్తున్నాం. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి బలహీనతను లయము చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి చీకటిని తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి మంత్ర చీకటి శక్తులను లయపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విజయమును కలుగజేయవలసిందిగా. వినుచున్న ప్రతి ఒక్కరి మీదకు నీ హస్తము దిగవచ్చునుగాక. నీ దూతలను వారిని సంరక్షించుదురుగాక. నజరేయుడైన యేసునామమున ప్రార్థించి మనవలను అడిగి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి, భూలోకముందున సకల పరిశుద్ధుల విశ్వాసకును ఆయన సన్నిధిలో కూడా తన బిడ్డలందరికి ఇప్పుడు ప్రభుత్వ వరకు సదాకాలము తోడని నడిపించనుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం, యేసునామునికి సంపూర్ణ జయము కలుగునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.